Hi guys, welcome back to my channel PhD Sanchari. ఈ రోజు మనము BITP ఎగ్జామినేషన్ గురించి చెప్పుకోబోతున్నాము. నాకు తెలిసి ఇప్పటివరకు ఫ్రెషర్స్ చాలామందికి జాబ్ దొరక్క చాలా వరకు వాళ్ళ యొక్క సీనియర్స్ రెఫరెన్స్ ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు. సో అలా ఇబ్బంది పడే వారి కోసమే ఈ వీడియో. ఈరోజు చెప్పబోయే టాపిక్ BITP. BITP అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. చాలామంది ఈ బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కోవిడ్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది, ఎందుకంటే ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ చేయడం కష్టంగా ఉండడం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే చాలా వరకు చాలా ఇండస్ట్రీస్ కూడా వర్క్ చేయకపోవడం వల్ల ఈ ఎగ్జామినేషన్ ఎక్కడ కూడా జరగకపోవడం, అలాగే రిక్రూట్మెంట్ అనేది స్టాప్ అయిపోయింది. ఇది వరకు డీబీటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసేది, ఇప్పుడు రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ RGCB వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇందుకీ ఈ BITP అంటే ఏంటిది? BITP అనగా బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ యొక్క ఎగ్జామినేషన్ ఒక ఆన్లైన్ డిస్క్రిప్షన్లో నేను ఉంచాను లింక్ కూడా, అలాగే లాస్ట్ డేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 6 మంత్స్ ప్రోగ్రామ్. ఇది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎగ్జామినేషన్ ఒక లాస్ట్ డేట్ వచ్చి 7th February. సో ఎగ్జామినేషన్ డేట్ అనేది మనకు ఫిబ్రవరిలో కానీ లేకపోతే మార్చ్లో ఉంటుంది ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్కి 1 మంత్ డ్యూరేషన్ అనేది గ్యాప్ ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ రౌండ్ అనేది కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ రౌండ్ కాస్త చాలా వరకు బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు, అలాగే ఎగ్జామినేషన్లో కూడా బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. దాదాపుగా 100 క్వశ్చన్లకి మనము మోస్ట్లీ 50% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే రిజర్వేషన్ కేటగిరీకి బేస్డ్ ఆన్ దే వాళ్ళ మార్క్స్ని బట్టి ప్రీవియస్ కట్ ఆఫ్లో నుంచే వాళ్ళు కట్ చేస్తారు. సో ఇక్కడ ఇంతకీ BITP ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఏంటిది? ఇది 6 మంత్స్ డ్యూరేషన్. ఈ 6 మంత్స్ డ్యూరేషన్లో మనకు మన ఒక ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్లో మనల్ని రిక్రూట్ చేస్తారు మనకు నచ్చిన చోట, డిపెండింగ్ ఆన్ ద వేకెన్సీ కూడా. ఇక్కడ మనకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వింగ్లో ఎక్కడైతే మనకు వర్క్ అయితే మన టెక్నిక్స్ బయోటెక్నాలజీకి సంబంధించింది కావచ్చు, అలాగే బయో ఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇలా వాటిలో ప్రతి ఒక్క క్వాలిటీ అనాలిసిస్, క్వాలిటీ చెకింగ్, వీటిలో మనకు ఎక్స్పోజర్ అనేది 6 మంత్స్ ఇస్తారు. ఈ 6 మంత్స్లో మనకు ఒక పర్టికులర్ టాపిక్ మీద డెజర్టేషన్ అనేది చేయిస్తారు. ఈ డెజర్టేషన్తో పాటు ఎవ్రీ మంత్ మనకి 10,000 అనేది స్టైఫెండ్ కూడా మనకు డీబీటీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ డీబీటీ ప్రొవైడ్ చేసిన 6 మంత్స్ ద్వారా మనకు ఆల్మోస్ట్ చాలా వరకు చాలా బెనిఫిటెడ్ అవుతాం. ఈ యొక్క డీబీటీ ప్రోగ్రామ్ ద్వారా, BITP ప్రోగ్రామ్ ద్వారా ఈ 6 మంత్స్ అనేది కంపెనీ వాళ్ళు మెయిన్ థింగ్గా ఏం అబ్జర్వ్ చేస్తారంటే మీనింగ్ డిసిప్లిన్, పేషెన్స్, అండ్ మీరు వర్క్ పర్ఫార్మెన్స్, మీరు రెగ్యులర్గా వస్తున్నారా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ 6 మంత్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు మరొకసారి వాళ్ళు డీబీటీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇండస్ట్రీస్కి మీ యొక్క నేమ్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ నుంచి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కంపెనీలో ఆల్రెడీ వర్క్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకొని ఫస్ట్లో 6 మంత్స్ 10,000 ఇచ్చినట్టే ఇంకా నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా మీకు జాబ్లో వాళ్ళకి మేబీ డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రీని బట్టి వాళ్ళు మీకు శాలరీని ప్రొవైడ్ చేస్తారు. ఇంకెందుకంటే ఆలస్యం, ఒకవేళ మీరు ఇంకా ఈ యొక్క ఎగ్జామినేషన్ని అప్లై చేయకుండా ఫ్రెషర్ అయితే వెంటనే అప్లై చేసేయండి. అలాగే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 900. సో వెంటనే అప్లై చేసి మీ యొక్క జాబ్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఆఫ్టర్ 6 మంత్స్. ఇంకా మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.